చూడండి టేస్ట్ అడగొచ్చింది ఏంటి చూసి చెప్పండి. చూస్తుంటేనే నాకు ఆగట్లేదు మనసు, చాలా బాగుందండి స్వాతి గారు. ఎప్పుడు కొంత తెచ్చుకోవడమే గాని నేను ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు అసలు. ఈ ప్లేట్ నా చేతిలో పెట్టారు, ఈ చెయ్యి అసలు ఆగట్లేదు. నేను ఇలా తినేస్తా ఉంటే స్వాతి గారు కాజు బర్ఫీ రెసిపీని మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిస్తే చాలా బాగుంటుందండి. అయ్యో తప్పకుండా. కాజు బర్ఫీ చేసుకోవడం కోసం ముందుగా ఈ కప్ తో కాజు అయితే తీసుకున్నానండి. ఇది వెయిట్ లో వచ్చేసి ఒక 300 grams వరకు ఉంటుంది అనుకోండి. దీన్ని ఒక అరగంట పాటు ముందుగానే ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుంటే మీరు దీన్ని బ్లెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ అనేది బయటికి రాకుండా పౌడర్ లా వస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని బ్లెండ్ చేసినప్పుడు మిక్సీని కంటిన్యూగా రన్ చేయకుండా ఆపి మళ్ళీ రన్ చేసి అలా చేస్తూ ఉంటే పౌడర్ అనేది వస్తుందండి. లేదు కంటిన్యూగా మీరు రొటేట్ చేసుకుంటూ ఉంటే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది, మీకు పౌడర్ లా కాకుండా కాస్త పేస్ట్ లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి స్ట్రైనర్ తోని ఇలా జల్లించేసుకుందామండి. ఇలా జల్లించుకోవడం వల్ల పౌడర్ అనేది మనకి చిన్న చిన్న పార్టికల్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి కొంచెం ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి, దానివల్ల బర్ఫీ అనేది సాఫ్ట్ గా వస్తుంది. ఇలా జల్లించేసుకోగా కాస్త పలుగ్గా ఉన్న పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మరొకసారి బ్లెండ్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా చక్కగా సాఫ్ట్గా బ్లెండ్ అయిపోతుంది. ఇదంతా కలిపి నాకు ఒక కప్పు పైనే నేను జీడిపప్పు తీసుకున్నాను కదండి, 1.5 కప్పు వరకు ఈ జీడిపప్పు పౌడర్ అయితే వచ్చింది అనమాట. దీనికోసం నేను 1/2 కప్పు వరకు పంచదార తీసుకున్నాను. వెయిట్ వచ్చేసి ఒక 150 grams వరకు ఉండొచ్చు. దాంట్లోని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి, మరీ ఎక్కువగా వేయకూడదు. 1/4 కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కంటిన్యూగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా రావాలి. గులాబ్ జామ్ కంటే కాస్త ఎక్కువగా మరగనివ్వాలన్నమాట. మరి తేగపాకంలా కాకుండా లేత తేగపాకంలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఈ కాజు పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం ఉండపట్టకుండా. ఇప్పుడు దీంట్లోనే ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. దీంట్లో కొద్దిగా పంచదార వేసి బ్లెండ్ చేసుకున్నాను. ఆ పౌడర్ని అయితే 1 స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే బటర్ని కానీ నెయ్యిని కానీ 1 స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బటర్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే స్టిక్కీగా పట్టినట్టుగా కాకుండా చాలా సాఫ్ట్గా వస్తుందండి బర్ఫీ అనేది. ఈ విధంగా కంటిన్యూగా తిప్పుతూ ఉంటే ఈ హీట్కి ఏంటంటే కాజులో ఉన్న ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది, దానివల్ల కన్సిస్టెన్సీ అనేది కాస్త పలుచగా కనిపిస్తుంది. దీన్ని ఒక్కసారి కలిపేసుకొని చూసారు కదా కాస్త చేయి తట్టుకొని ఈ విధంగా బాల్ వచ్చింది అనుకోండి, బర్ఫీ చేయడానికి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఏదైనా బటర్ పేపర్ పైన కానీ లేదు ప్లేట్ పైన ఏదైనా ఆయిల్ అప్లై చేసి దానిపైన కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని కాస్త ఇటు అటు తిప్పుకుంటూ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూసారు కదా ఈ విధంగా చేత్తో తీస్తే చపాతి ముద్ద ఉంటుంది కదా, ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఈ ముద్దని బాగా నీట్ చేసేసుకొని చూసారు కదా ఈ విధంగా ఒత్తుకోవాలి అనమాట. ఇప్పుడు దీనిపైన చపాతీ కర్రతో పాంకొచ్చండి. ఒకవేళ ఏదైనా అంటుకుంటుంది అని అనుమానం ఉంటే మీరు బటర్ పేపర్ని యూజ్ చేయండి. నేనైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది కాబట్టి నార్మల్గానే ఇలాగా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎక్కడ ఎలాంటి బ్రేకేజెస్ లేకుండా చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని కావాల్సిన షేప్స్ లోని కట్ చేసుకోవచ్చు. నేను కాస్త చిన్నవి కట్ చేస్తున్నానండి, ఇవి తినడానికి కూడా అనుకూలంగా ఉంటాయి, మరీ పెద్ద సైజు కాకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనకి స్వీట్ షాప్స్ లో అయినా లేదు ఆన్లైన్ లో అయినా కూడా అవైలబుల్ గా ఉంటాయండి. సిల్వర్ వాల్యూస్ అనేవి మనకి దొరుకుతాయి కదా, వాటిని ఈ విధంగా అంటించేసుకోవాలి. కొద్దిసేపు ఒక 20 నిమిషాల పాటు వదిలేసుకున్నాం అనుకోండి, చక్కగా కాజు బర్ఫీ అనేది ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా ఎక్కడ ఎలాంటి బ్రేకేజెస్ లేకుండా కాజు బర్ఫీ ఎంత చక్కగా వచ్చిందో. ఈ రెసిపీ చేయడం చాలా చాలా ఈజీ అండి. దీన్ని ఇలా వదిలేసినా కూడా వారం రోజుల పాటు గట్టిపడకుండా ఉంటుందండి, అంత సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా బర్ఫీని అయితే తయారు చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. స్వాతి గారు చేసిన కాజు బర్ఫీ చాలా చాలా బాగుంది.
ఇంట్లో చేసి పిల్లలు పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. అలాగే రుచిగా ఆరోగ్యంగా కూడా మనం ఇంట్లో హెల్దీగా చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.